హలో అండి, హాయ్ అండి. మగవాడు ట్రాక్టర్ వెళ్తున్నాడు అనమాట. అంత సీన్ లేదులేండి. మేము కిందికి వచ్చినామన్నమాట. మగవాడు పైన ఉన్నాడు అనమాట. ఒక గంట మగవానికి ఇలా ఆడుకునే టైం అనమాట. ఎండకు పైన ఉండడం లేదని కిందికి తీసుకొచ్చాను. బాగుచ్చా ఇక్కడ ఈ దిమ్మెలు వేసుకొచ్చింటే మా పక్కింటి వాళ్ళది. వీడు మగవాని ఎక్కించినాడు అనమాట. ట్రాక్టర్ ఆడుకుంటున్నాడు. ఏ కింద పడతావరా, నిన్ను పుట్టినానా, ఈ చొక్కుంటాయి. ఈ అది నీకు మళ్ళా ఈ ఆ ఊ అన్నీ అవుతాయి మళ్ళా. చూడు, అయితే కిందికి దిగు దిగు. బాయ్ చెప్పు, దా బాయ్ చెప్పు. బాయ్ హాయ్ మళ్ళీ బాయ్ చెప్పు. మళ్ళీ బాయ్ మళ్ళీ బాయ్ మళ్ళీ మళ్ళా 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 నవ్వుతా అండి. మా వారిని కిందికి తీసుకొచ్చి ఆనందం అనుకో, ఆనందం సంకలే గుర్తుంది అనుకో. ఇది పిల్ల బాగా గుచ్చో పడతావు వల్ల కొడతావు. నిన్నప్పటి నాన్న మళ్ళీ గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి బాగా గుచ్చో. ఎక్కొద్దు సార్కి, కింద పడతాం. మా ఎక్కితే కింద పడతాం నానా. టా కాదు టా టా ఆడాడుకో, ఇసుకలు ఆడుకోపోరా సేపు పదాం. బిందె నీళ్ళు మా వాడు ఇసుకలో పుల్లేస్తున్నాడు మట్టిలో. థే కూర్చోబోయ్, దెబ్బలు పడతారే నీకు బుడ్డిగా. ఇక పోసుకో బాబా. రే ఈ సక్కాలన్నీ ఇప్పుడు ఇచ్చిరి చేసినా అనమాట. వాడు ఇప్పుడు వండుకున్నాడు చూడండి, ఎట్ట చేసినాడు ఇంట్లో అంత బట్టలన్నీ వీకేసండి. గందరగోళం చేసి పెట్టినాడు అనమాట అంతా. మా చిన్నోడు నిద్రపోయి లేసేంతలోపు నేను వంట చెక్క చెక్క చేసుకోవాలన్నమాట. నాకు రోజు డైలీ ఇదే ఒక టెన్షన్ అండి. మా వాడు ఈరోజు అసలు బట్టలు కూడా ఐరన్ చేయలేదనమాట. కొద్దిసేపు మా ఎత్తు అయిపోయినది. వాడు సరిగ్గా నిద్రపోవడం లేదనమాట. మొత్తానికి అయితే నిద్రపోయినాడంటే నాకు అసలు పని బరువు అనిపించదు. చెక చెక చేసుకుంటాను. వాడు మా చిన్నోడు అస్సలు నిద్రపోవడం లేదు. ఓ పక్క రెడ్డికి పాలు కాంచి పక్కన పెట్టినాను బెల్లం వేసి చల్లార్తాయిలు అనేసి. ఓ పక్క రసం కూర మిక్సీ పట్టినాను టమోటాలు అవన్నీ. ఓ పక్క చిక్కుడుగాయకి వేసినాను. ఓ పక్క అన్నం కడిగి పెట్టినాను. రసంతో అంతా మిక్సీ ఆడిచ్చినాను అనమాట. మెత్తగా ఉంటుందిలే, బాగుంటుందిలే, తొందరగా పని అవుతుందిలే అనేసి తొందరగా పని అయ్యేదానికి చేసుకుంటాను అనమాట నేనన్నీ. పాలు చల్లారాలోపు వన్ పియర్చులు అనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక్క నిమిషం రెస్ట్ లేదండి అసలు. 10 నిమిషాలు కూడా ఇంటి దగ్గర లేదనమాట. పొద్దున పోయి మధ్యాహ్నం వచ్చినాను సచివాలయం పోయేసి. ఈరోజు కరెంటు లేదు, ఆడ కూడా పని కాలే. మళ్ళీ రేపు పోవాలన్నమాట. ఈబీసీ నేస్తాము, అక్కడ చేపిద్దామని వెళ్ళేసినాను. కరెంటు లేదు, ఏం లేదు. మధ్యాహ్నం 12:30 ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చినాంటే మా వాడిని కొద్దిసేపు ఆడిపించినాను. మళ్ళీ వానికి తినిపించుకొని మళ్ళీ వాడిని నిద్రపించుకొని బట్టలు అన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఇంకా పనిలో పని అంతా చేసుకున్నాను. మళ్ళీ వంట అంతా స్టార్ట్ చేసినాను అనమాట. రసం అంటేనే మా నాన్న గుర్తుకొచ్చాడండి. మా నాన్న తీపి లేకపోతే రసం తాగడనమాట. కొంచెం రసం తీయగా ఉండాలంటాడు. ఎప్పుడన్నా మా నాన్న వచ్చినా కూడా మేము లైట్గా వేసుకుంటాము, అంత తీపి లేకుండా. బెల్లం మీద ఒకటి మా నాన్న వచ్చి ఎక్కువ తీపిచ్చాను అనమాట. రసం మీద తాగడు మా నాన్న. కొంచెం ముందు కొంచెం ఒక్క రవ్వ వేపించుకొని బాగుంది తీయగా ఉందంటేనే మళ్ళీ తెల్ల వేయించుకుంటాడు అనమాట మా నాన్న. రసం చేసినప్పుడల్లా మా నాన్నే గుర్తొచ్చంటాడు నాకు. మేమైతే లైట్గా వేసుకుంటాం అనమాట. అంత మరీ తీపిలే, మరీ అంత పుల్లగా లేకుండా లైట్గా తీపి అయితే వేసుకుంటాము.
కొన్ని చిక్కుడుకాయలు కొన్ని బీన్స్ కాయలు ఉంటాయి అన్నీ వేసినాను అనమాట. కొన్ని కొన్ని ఎటు కాకుండా అంటే ఇప్పుడు కయ్యమైన అన్ని రెండు కలిపేసి వేసాను, ఉడికిపోయినాయి. మొన్న వచ్చి పెట్టినాను కదా నేతయ్య అనమాట. కొన్ని నేను ఇడు ఇలా ఉడికిచ్చి ఇవి కొన్ని పిల్లలకైతే పెడతాను అనమాట. కొన్ని ఎక్కువ వేసి కొన్ని పిల్లలకు పెడతాను. రసం అయితే తెల్లుతుంది. నువ్వు తినక లేరా ఓ మాట రేసిలే అప్పుడు. నువ్వు తినక తినక తింటే అట్టే అంటదరా, క్యారీ పెట్టించి అంతా తినాలరా. ఇంటికి వచ్చినాటి నేను బలవంతంగా పెడితే కడుపు నచ్చంది అంటావు. అందుకే స్కూల్లో అంత పెట్టించింది అంత తింటే ఏమి ఓవర్ యాక్షన్ చేయకు. హాయ్ చెప్పు. అప్పుడు ఏమైందో కడుపు నొప్పి యాక్టింగ్ చేస్తంట వద్దాం నా కొడుక. మళ్ళీ బాగా నడుచున్నావే అమ్మా అని మళ్ళీ బాగా నడుచున్నావే. అమ్మా అమ్మా ఉండు 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 భద్రం భద్రం. ఉడికేసిన కాయలు చూడండి, మా అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. నేనైతే ఉడకబెట్టేది తక్కువ అయ్యండి, మా పిల్లలకు కొంచెం కడుపు నచ్చదులు అనేసి కాయలు ఎప్పుడు ఉడకబెట్టినా అనమాట. కొన్ని ఉడికేసుకొని గిన్నెలో తెచ్చిచ్చింది రెడ్డికి, రెడ్డి తినలేదన్నమాట. కొంచెం అట ఒత్తినానమాట బాగుంటాయి అనేసి. గింజలు చూడండి, చిక్కుడుగా అంతా ఓపెన్ చేస్తాను అనమాట. నేను పురుగులు ఉంటాయనేసి లోపల చిక్కుడుగా అంతా ఓపెన్ చేసేస్తాను, అందుకే గింజలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. మాకు పైన చిక్కుడుగా బాగా లోపల మరి ఖచ్చితంగా పురుగులు ఉంటాయి, అందుకే ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అందుకే లేకపోతే నాకు ప్రతి కూరగాయ వలసాననే అనుమానం ఎక్కువ అనమాట. ప్రతిది వంకాయ కానీ లోపల పురుగులు ఉంటాయనే జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలు వచ్చాను అనమాట. బీన్స్ కాడు కానీ చిక్కుడు కానీ మట్టికి అన్నీ నిదానంగా ఒలుచుకుంటాను. అందుకే ఏంద్రాన్ని అంత గడిచినావు, నేను భయపడింది. నోట్లో ఫింగర్స్ పెట్టుకోవద్దు గడిది. వీడు లేచి అంత లేక అలా తిరువాత వచ్చాను అందుకులే వస్తాను. వచ్చా పెట్టించలే అంత లేక అట్ట తీసుకో. బాగా కొంచెం ఎక్కువ మంట పెట్టేసి బాగా వేయించినామంటే కొంచెం బాగుంటాయండి. తక్కువ మంట పెట్టకూడదు అనమాట, మెత్త మెత్త వేపుతుంది. కొంచెం ఎక్కువ వేగినాయనికి తర్వాత పొడి వేసినామంటే బాగుంటుంది. చిక్కుడు వేయాలని మట్టికే కానీ ఏదైనా అంతే అనమాట. తర్వాత వేసిన తర్వాత వస్తే బాగా వేగనిచ్చి పొడి వేసుకోవాలి. నీళ్ళు తాగొద్దు. బట్టలు అన్ని ఉతికేసిన చూడండి, ఇప్పుడు 9 అయింది. వీడు మా వాడిని నిద్రపోలేదు, వీడు పని చేస్తున్నాను నాతో పాటు. రే అది సబ్బు నీళ్ళు వచ్చి పో, ఇంట్లో పండుకోపో నువ్వు అయింది దేవచ్చా. పో పండుకో, జాడుతో జాడుతో పాలిసి పండుగలు జాడుతాయి. పండుకో పండుకో, ఇంక నిద్రపో. మళ్ళీ వచ్చినావే, పండుకోపో పండుకోపో నాన్న, జాడతావు కింద పడతావు, జాడతాయి బురుగు నీళ్ళు ఒగులి. పండుకోపో నాన్న, పోనన్నా పోబా, చూడు అత జాడతాయి. లే పైకి లే చిన్నగా ఓ చిన్నగా ఓ పండుకో. బట్టలు మార్చినా అనమాట, మళ్ళీ అందరు నానిపెట్టి వాకర్లు వేసినా చూడండి, నడుస్తున్నా అటు ఉండదు. బట్టలు అన్నీ దేవేసి బండలు అన్నీ దిగినాను అనమాట. పైన ఆరేయాలి రా అప్ప, దిగు ఆడ వాకర్లు ఉందామని. నువ్వా ఫ్యాన్ అబ్జీ, ఫ్యాన్ అబ్జీ, అబ్జీ అబ్జీ అబ్జీ. మో ఆరిపోయింది ఫ్యాను, ఫ్యాన్ ఆరిపోయింది. మధ్య సార్ లేనా పటాకులు, మో మో పటాకులు డోమ పంచుకున్నా పంగ పనుకుందా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిందనమాట. ఇంకా మా వాడిని నిద్ర పిచ్చేసినాను. గుడ్డలన్నీ ఆరేసి నేను వండుకోవాలన్నమాట. అసలు నాకు దిక్కు తెలియడం లేదనమాట.
పనిలో పడితే ఎంత టైం ఏంటన్నా తెలియలే. ఏంటో బా ఈ పనులు, ఏంటో బా మా బుడ్డగాళ్ళు ఉండరు నాకు పని కాదు. ఏ టైంలో అంటే ఆ టైంలో పని చేసుకోవాల్సి వస్తుంది నా పరిస్థితి. బట్టలు అన్ని పైన మిద్ద పైన వేసి రావాలి. వాడు మేలుకుంటే మిద్ద పైకి వచ్చాలి అనేసి ఆయన మొబ్బుకి ఏం చేస్తామని గాలి కాల్ జర్ని అనేసి వానైతే నిద్ర పిచ్చేసిన అనమాట. రెండు సార్లు నానిపోయినాడు వాడు బట్టలు ఉతికేటప్పుడు. బట్టలు ఇప్పేసి మళ్ళీ ఏ రేటు వేసేసి సార్లు పెడతా, అందులో జలుబు కూడా ఉంది. వాడు నిద్ర పిచ్చేసి బట్టలన్నీ ఆలోచి పండుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.